హలో ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఇవాళ మనం బెంగళూరు హైదరాబాద్ మధ్య ఇండియన్ రైల్వే వాళ్ళ కొత్త ప్రాజెక్ట్ సెమీ హై స్పీడ్ ట్రాక్ గురించి వివరాలు చూద్దాం ఇండియన్ రైల్వే భారతీయ రైళ్ యొక్క వేగాన్ని పెంచాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న ట్రాక్లు ఒక స్పీడ్ ని దాటి సపోర్ట్ చేయవు భవిష్యత్తులో రాబోయే సెమీ హై స్పీడ్ గానీ హై స్పీడ్ రైళ్ల కోసం మనకి కొత్త ట్రాక్ల అవసరం ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ బెంగళూరు మధ్య కొత్త రైల్వే ట్రాక్ ని ప్రపోజ్ చేశారు ఈ ట్రాక్ పైన రైళ్లు రెండు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు ఈ ప్రాజెక్టు కోసం అంచనా వేసిన మేము ముప్పై వేల కోట్ల రూపాయలు యాక్చువల్ గా సికింద్రాబాద్ బెంగళూరు మధ్య డిస్టెన్స్ ఆరు వందల ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది కానీ ఈ ట్రాక్ డిస్టెన్స్ మాత్రం ఐదు వందల మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఈ ట్రాక్ ని సన్షాబాద్ దగ్గర ఉన్న ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకు సమీపంలోని ఎలహంకా స్టేషన్ వరకు నిర్మిస్తారు ప్రతి ఒక కిలోమీటర్ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం సుమారుగా అరవై కోట్ల రూపాయల ఖర్చు అవ్వనుంది ఈ ట్రాక్ రెండు పక్కల ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో గోడను నిర్మిస్తారు ఈ సెమీ హై స్పీడ్ ట్రాకే కాకుండా మనకి బుల్లెట్ ట్రైన్ కోసం హై స్పీడ్ ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు ఢిల్లీ మిరట్ల మధ్య మరియు ముంబై అహ్మదాబాద్ల మధ్య నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ నిర్ ట్రాక్ నిర్మాణం కోసం సుమారుగా ప్రతి కిలోమీటర్కి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్ట్ని గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా రెండు ఐటీ నగరాల మధ్య హై స్పీడ్ ని నిర్మిస్తున్నారు ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం మూడు గంటల సమయం మాత్రమే పడుతుంది ఇవి హైదరాబాద్ బెంగళూరు మధ్య రానున్న సెమీ హై స్పీడ్ ట్రాక్ గురించి వివరాలు